బాగుంది సినిమా. ఈ సినిమాలో ఉందండి ప్రెసెంట్? ఇప్పుడున్న సినిమా ఉన్న సినిమాలు ఇప్పుడు హిట్ సినిమా ఇది. సినిమాలు బాగుంది బాగుంది. సూపర్ బాగుందన్నా. నిజంగా సూపర్గా ఉంది అన్న సినిమా. అన్న మూవీ చాలా బాగుంది. దీనికి స్టోరీ డైరెక్టర్ మా బ్రదరే బాను అన్న. ఆయన ఆయన కష్టం చాలా సక్సెస్ అవుతుందని మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నా ఫ్రెండ్ కూడా వర్క్ చేశాడు దీనికి అసిస్టెంట్ డైరెక్టర్గా సంతోష్. స్టోరీ మట్టుకు చాలా బాగా రాశాడు మా బాణన్న మట్టుకు చాలా బాగా రాశాడు స్టోరీ. అదిరిపోయింది సినిమా మట్టుకు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారన్న. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ రావాలి, అందరూ చూడండి. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ హ్యాండ్. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ కామెడీ సూపర్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది, బాగుంది, సూపర్ అన్న. సూపర్ మూవీ, సూపర్ కామెడీ, అయితే సూపర్ హిట్. కామెడీ చాలా బాగుంది, చాలా బాగుంది, కామెడీ బాగుంది, చాలా బాగుంది, బాగుంది అన్న. మేడం సినిమా సూపర్ అండి. పిక్చర్ చాలా బాగుంది, ఎక్సలెంట్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా జోక్సే అన్ని చాలా సూపర్గా ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీ బాగా చూడాల్సిన పిక్చర్ అండి. చాలా బాగుంది, సూపర్ సూపర్, ఫుల్ ఫన్ రైడర్ కోస్టర్ మూవీ. మాత్రం వెరీ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్ అండి. కామెడీ బాగా వర్క్ అయింది. చాలా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ. చూడొచ్చంటారా? ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా చూడాల్సిన మూవీ అండి. మేడం సినిమా చాలా బాగుంది, చూడొచ్చండి, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. కామెడీగా ఫ్యామిలీ ఎంటర్టైన్ బాగుందండి. బాగుంది సార్, బాగుంది. చాలా రోజులకి టీఎఫ్ఐకి చాలా మంచి హిట్ రాబోతుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైటీ. చాలా బాగుంది అండి, నైస్ మూవీ. చాలా రోజుల తర్వాత చాలా మంచి మూవీ చూసాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ్యా, ఫుల్ కామెడీ, సూపర్ సినిమా. కామెడీ చాలా బాగుంది, చాలా బాగుంది, కామెడీ బాగుంది, మళ్ళీ చూడొచ్చు. సినిమావా మ్యాక్సిమం హిలారియస్గా ఉంది. నవ్వుకోవడానికి రెడీ అయ్యి థియేటర్కి రండి. నవ్వుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఈ సినిమాకి కొంచెం దూరంగా ఉండండి. ఓకే, కంగ్రాచులేషన్స్, చాలా చక్కగా తీశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నవ్వుకోవడానికి చాలా గ్యాప్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి నవ్వేసుకోండి. అందరూ ఫ్యామిలీతో పాటు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. 2 గంటలు ఎంజాయ్ చేసి దొరలేసుకొని నవ్వేసుకొని వెళ్ళిపోతారు అంతే.